హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము 7th క్లాస్ హిందీ మహాభారత్ కథ బుక్ ఉంది కదా, ఆ స్టోరీస్ అన్నీ మనము లైక్ 1 చాప్టర్ బై 1 చాప్టర్ చూద్దాము. సో ఇవాళ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి మహాభారత్ కథ. సో ఇవి చాప్టర్స్ అన్ని తెలుగులోనే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్లో చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్స్లో అడగొచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మొత్తం మహాభారత్ స్టోరీని షార్ట్గా అంటే బ్రీఫ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం చెప్పారనమాట ఈ ఫస్ట్ చాప్టర్లో. సో లెట్ స్టార్ట్ దిస్. సో మహాభారత్ కి కథ మహర్షి పరాశర్ కే కీర్తిమాన్ పుత్ర వేద వ్యాస్ కి దేన్ హే. సో ఎవరు రాశారు మహాభారతాన్ని? వేద వ్యాసుడు. సో తెలుగులో వేద వ్యాసుడు అంటే ఏ పేరుకైనా లాస్ట్లో డూ అని యాడ్ చేస్తాము, హిందీలో ఆ డూ అనేది ఉండదన్నమాట. సో వేద వ్యాస్, సో వేద వ్యాస్ రాశారు. ఆయన ఎవరు? వేద వ్యాసుడు మహర్షి పరాశర్, పరాశర్ అనేసి ఒక ఋషి. సో వారి కుమారుడు, వారి సన్ అనమాట. సో వేద వ్యాస్, వ్యాస్జీనే మహాభారత్ కి యహ కథ సబ్సే పెహలే అప్నే పుత్ర శుక్దేవ్ కో కంఠస్థ కరాయి థీ. సో అందరికంటే ముందు వేద వ్యాస్ రాసిన తర్వాత ఎవరికి చదివించారు, ఎవరితో బాగా చేయించారు? శుక్దేవ్. సో ఆయన సన్ వచ్చేసి శుక్దేవ్. సో పరాశరుడి కుమారుడు వేదవ్యాసుడు, వేదవ్యాసుడి కుమారుడు శుక్దేవుడు. సో ఆయనతో బయార్ కంఠస్థ అంటే బయార్ చేయించడం, ఆర్ బాద్ మే అప్నే దూసరే శిష్యం కో, తర్వాత ఆయన శిష్యులకి చెప్పారనమాట ఇదంతా మహాభారతాన్ని. మానవ్ జాతి మే మహాభారత్ కి కథా కా ప్రసార్ మహర్షి వైశాపన్ వైశంపాయన్ కే ద్వారా హువా. సో మొత్తం అంటే ఫస్ట్ వాళ్ళ కొడుకుకి శుక్దేవునికి, తర్వాత ఆయన శిష్యులకు చెప్పారు కదా. బట్ ఎవరి ద్వారా ఇది మొత్తం మహాభారతం ప్రపంచానికి తెలిసింది అంటే మహర్షి వైశంపాయన్, ఈయన ద్వారా మొత్తం ప్రపంచానికి మహాభారతం గురించి తెలిసింది అనమాట. వైశంపాయన్ వ్యాస్జీకే ప్రముఖ శిష్యతే. ఓకే, వైశంపాయన్ ఎవరు? వ్యాస్జీ యొక్క శిష్యుడు అనమాట ఆయన. ఐసా మానా జాతా హై కి మహారాజా పరీక్షిత్ కే పుత్ర జనమే జైనే ఏక్ బడా యజ్ఞ కియా. ఓకే, సో మహారాజా పరీక్షిత్ మహారాజు అనేసి ఉండేవారు, ఆయన గురించి మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. సో ఆయన పుత్రుడు, పుత్రుడు కుమారుడు కొడుకు అంటే సన్. ఓకే, జనమే జయ అని ఉండేవారు. ఆయన ఒక పెద్ద యజ్ఞాన్ని చేశారు. యజ్ఞ మీన్స్ యజ్ఞం. ఇస్ మహాయజ్ఞమే సుప్రసిద్ధ పౌరాణిక్ సూత్ జీవి మౌజూదే. సో అందులో సూత్ అనేసి ఆయన కూడా ఉన్నారనమాట ఆ యజ్ఞంలో, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. సూత్ జీనే సమస్త ఋషియోంకి ఏక్ సభా బులాయి. సో సూత్ ఏం చేశారు, అందరూ మొత్తం ఉన్న ఋషులు మునులు వాళ్ళందరినీ పిలిచారనమాట. మహర్షి శౌనక్ ఈ సభకే అధ్యక్షతే. ఒక సభ అంటే ఒక మీటింగ్ లాగా పిలిచారు సూత్. సో అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అందరూ అక్కడ మొత్తం ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో సమస్త అంటే అందరూ, సో ఋషులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో మహర్షి శౌనక్ ఈయన అధ్యక్షత వహించారు, అంటే ఆయన్నే ఆ మీటింగ్ని లీడ్ చేశారనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్, సూత్ జీనే ఋషియోంకి సభమే మహాభారత్ కి కథ ప్రారంభ కి. సో సూత్ ఏం చేశారు, ఋషియోంకి సభలో, ఆ సభలో మహాభారత్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. మహారాజా శాంతానుకే బాద్ ఉన్కే పుత్ర చిత్రాంగద్ హస్తినాపూర్ కి గద్దీపర్ బయటే. సో ఈ శాంతాను మహారాజు, అతని కుమారుడు చిత్రాంగడు, చిత్రాంగద్, ఇవన్నీ మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో క్లియర్గా ఉంటాయన్నమాట. సో శాంతాను అనేసి ఒక రాజు ఉండేవారు. సో ఆయన కొడుకు చిత్రాంగద్, ఆయన హస్తినాపూర్ కి గద్దీపర్ బయటే. సో శాంతాను మహారాజ్ తర్వాత ఆయన కుమారుడు చిత్రాంగద్ హస్తినాపూర్ గద్దీ అంటే త్రోన్ అంటే ఆ చైర్ పైన అంటే ఆయన కింగ్ అయ్యాడనమాట. ఉన్కి అకాల్ మృత్యు హో జానే పర్ ఉన్కే బాయి విచిత్ర వీర్య రాజా హువే. సో ఆయన సడన్ గా చనిపోయారు. అకాల్ మృత్యు అంటే సడన్ డెత్ తర్వాత ఆయన బ్రదర్ విచిత్ర వీర్య అనేసి ఉండేవారు, విచిత్ర వీర్య ఆయనే రాజు అయ్యాడు.
ఉన్నకే దో పుత్ర హుయే. సో ఇప్పుడు ఆయనకి ఇద్దరు కొడుకులు అనమాట, విచిత్ర వీర్యునికి ఇద్దరు కొడుకులు, వాళ్ళే ధృతరాష్ట్ర ఆర్ పాండు. ఐ థింక్ యు హ్యావ్ ఆల్రెడీ హర్డ్ దీస్ నేమ్స్, ధృతరాష్ట్ర పాండు. ధృతరాష్ట్ర ఎవరు? కౌరవుల ఫాదర్, కౌరవుల తండ్రి. పాండు పాండవుల తండ్రి. ఓకే, సో ఈ విచిత్ర వీర్య ఎవరు? పాండవులకి కౌరవులకి తాత, గ్రాండ్ ఫాదర్. ఓకే, సో ఈ శాంతాను అప్పుడు ఎవరవుతారు? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పాండవాస్ అండ్ గౌరవాస్, శాంతాను. ఓకే, సో బడే బేటే ధృతరాష్ట్ర జన్మ సే హి అంధే థే, ఇస్లియే ఉస్ సమయ కి నీతి కే అనుసార్ పాండు కో గద్దీ పర్ బైఠాయా గయా. సో పెద్ద కొడుకు, యాక్చువల్గా ఏంటి రూల్ ప్రకారం పెద్ద కొడుకే రాజు అవ్వాలి కదా. సో ధృతరాష్ట్ర పెద్ద కొడుకు కాబట్టి ఆయనే రాజు అవ్వాలి, కానీ ధృతరాష్ట్ర జన్మ సే హి అంధే థే అంటే పుట్టినప్పటి నుండి ఆయన బ్లైండ్ అనమాట, అంధే అంటే బ్లైండ్. సో ఆయన బ్లైండ్ పర్సన్ కాబట్టి ఆయన రాజు అవ్వలేడు, కాబట్టి నెక్స్ట్ ఎవరు? పాండు. సో ఆయనని రాజు చేశారు. పాండునే కై వర్షోత్తక్ రాజ్య కియా. సో ఎన్నో ఏళ్ళు రాజ్యాన్ని పాలించాడు పాండు మహారాజు. ఉన్కి దో రాణియా తి, కుంతి ఆర్ మాద్రి. సో ఆయనకి ఇద్దరు వైఫ్స్ అనమాట, కుంతి ఇంకా మాద్రి. కుచ్ సమయ రాజ్య కర్ని కే బాద్ పాండు అప్నే కిసి అపరాధ కే ప్రాయశ్చిత్ కే లియే తపస్యా కర్నే జంగల్ మే గయే. సో కొంత సమయం తర్వాత ఏమైంది, అప్నే కిసి అపరాధ అంటే ఆయన ఏదో తప్పు చేశాడు అనమాట, అపరాధ అంటే తప్పు. సో ఏదో తప్పు చేశాడు, దానికి శిక్షలాగా ఆయన అడవికి వెళ్ళిపోయాడు, వనవాసం చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఆ స్టప్ ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాడు అనేది మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. ఓకే, సో ఉన్కి దో రాణియా బి ఉన్కే సాథీ గయి. సో ఆబ్వియస్లీ ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన వెంట ఇద్దరు వైఫ్స్ కూడా అడవికి వెళ్ళిపోయారు. వనవాస్ కే సమయ్ కుంతి ఆర్ మాద్రి నే పాంచ్ పాండవోం కో జన్మ దియా. వనవాసంలో ఉన్నప్పుడు కుంతి ఇంకా మాద్రి ఐదుగురు కుమారులకు జన్మనిచ్చింది అనమాట, అంటే వాళ్ళే పంచ పాండవులు, పాంచ్ ఫైవ్ పాండవులు. సో వాళ్ళు పుట్టారు అడవిలో ఉన్నప్పుడే. కుచ్ సమయ్ బాద్ పాండుకి మృత్యు హో గయి. కొన్ని రోజుల తర్వాత పాండు చనిపోయారు అనమాట. పాంచో అనాథ్ బచ్చోం కా వన్ కే ఋషి మునియో నే పాలన్ పోషణ్ కియా. సో యాక్చువల్గా ఏమవుతుందంటే, తను పాండు రాజు ఎంబడితో మాద్రి కూడా చనిపోతుంది అనమాట. సో మళ్ళీ అందుకే వీళ్ళందరూ అనాథలు అయిపోతారు. సో మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది అనమాట అసలు ఏం జరిగింది అని. సో వీళ్ళందరికీ పేరెంట్స్ లేరు కాబట్టి, 5 మెంబర్స్ పాండవులకి, వాళ్ళని ఆ అడవిలో ఉన్న ఋషులు మునులు మొత్తం చూసుకునే వాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళకి వేరే బాణ విల్లు విద్యలు ఇవన్నీ నేర్పిస్తారు కదా, ఆర్చరీ అవన్నీ. సో వాళ్ళే నేర్పించారనమాట. అయితే జబ్ యుధిష్ఠిర్ 16 వర్ష కే హుయే. యుధిష్ఠిర్ ఎవరు? మొత్తం పాండవులు 5 మెంబర్స్ కదా, అందులో పెద్దవాడు ధర్మరాజు. ధర్మరాజుని హిందీలో యుధిష్ఠిర్ అని కూడా అంటారు, ఇంకొక పేరు యుధిష్ఠిర్. సో ఆయన 16 వర్ష అంటే 16 ఇయర్స్ వచ్చాక తో ఋషియోనే పాంచో కుమారుంకో హస్తినాపూర్ లేజాకర్ పితామహ భీష్ముకో సౌప్ దియా. సో పెద్దవాడైన యుధిష్ఠిరునికి 16 ఇయర్స్ వచ్చాక ఆ మునులు ఏం చేశారు, తీసుకెళ్లి హస్తినాపూర్, ఏదైతే కింగ్డమ్ ఉందో, వీళ్ళ వీళ్ళ కింగ్డమ్ పేరు, వీళ్ళ రాజ్యం పేరు హస్తినాపురం అనమాట, హస్తినాపూర్. సో అక్కడ భీష్మ పితామహుడు ఉంటారు. సో ఈయన భీష్మ పితామహ ఎవరో కూడా మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. సో ఆయనకి ఇచ్చేశారు. ఓకే, సో పాంచో పాండవ్ బుద్ధి సే తేజ్ ఆర్ శరీర్ సే బలీతే. సో పాండవులు ఎంత చాలా స్ట్రాంగ్ అనమాట వాళ్ళు, లైక్ ఫిజికల్గా స్ట్రాంగ్, ఇంకా చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, చాలా షార్ప్ ఉండేవాళ్ళు. ఉన్కి ప్రఖర్ బుద్ధి ఆర్ మధుర్ స్వభావ్ నే సబ్కో మోహ్ లియాతా. ప్రఖర్ బుద్ధి అంటే వాళ్ళ మంచి ఇంటెలిజెంట్, ఆ స్మార్ట్నెస్, ఇంకా మధుర్ స్వభావ్, చాలా మంచి స్వీట్ నేచర్డ్ అనమాట వాళ్ళు. సో అందరూ వాళ్ళని ఇష్టపడేవాళ్ళు, అట్లాంటి నేచర్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళని అందరూ ఇష్టపడేవాళ్ళు. యహ దేకర్ ధృతరాష్ట్ర కే పుత్ర కౌరవ్ ఉన్సే జల్నే లగే. సో ఇప్పుడు కౌరవులు కూడా ఉన్నారు కదా, పాండవుల కొడుకులేమో పాండవులు, ధృతరాష్ట్ర పాండు మహారాజు కుమారులేమో పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులేమో కౌరవులు. అయితే ఈ కౌరవులకి పాండవులకి అస్సలు పడేది కాదనమాట. సో అందరూ పాండవులను మెచ్చుకోవడము, వాళ్ళ మంచి నేచర్ని చూసి మెచ్చుకోవడము, వాళ్ళ ఇంటెలిజెన్స్ని చూసి మెచ్చుకోవడం వల్ల ఈ కౌరవులకి పాండవులు అంటే అస్సలు నచ్చేది కాదనమాట. ఊరికే వాళ్ళని కష్టాలు పెట్టేవాళ్ళు, జలసి ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళని చూసి, జలనే లగే అంటే జలస్గా ఫీల్ అయ్యేవారు.
और उन्होंने पांडवों को तरह तरह से कष्ट पहुंचाना शुरू किया. सो वालू पांडवों की एनो इबंधल बेटे वाले एनो कष्टाल बेटे वाले अन्नमाट. दिन पर दिन कौरवों और पांडवों के बीच वैर भाव बढ़ता गया. वैर भाव अंटे एनिमिटी शत्रुत्वम रोज रोज की పెరిగిపోతుంది ఇద్దర్ మధ్యలో కౌరవులకి పాండవులకి. అంత में पितामह भीष्म ने दोनों को किसी तरह समझाया और उनके बीच संधि कराई. सो भीष्म पितामह ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళిద్దరి మధ్యలో లైక్ ప్యాచప్ అని కాదు లైక్ ప్యాచప్ లాగా చేసి చేశారనమాట. భీష్మకి ఆదేశానుసార్ కురు రాజ్యకి దో హిస్సే కియే గయే. సో వాళ్ళ రాజ్యం పేరు కురు రాజ్యం అనమాట. హస్తినాపురం అంటారు దాన్ని కురు రాజ్యం అని కూడా అంటారు. సో దాన్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. కౌరవ ఏమో హస్తినాపూర్ మే హి రాజ్ కర్తే హే. సో ఆ హస్తినాపూర్ ఏదైతే ఉందో ఆ కురు రాజ్యం ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేశారు. ఒక దాని పేరు హస్తినాపురం, ఒక దాని పేరు ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం. సో కౌరవులు హస్తినాపూర్ ని రూల్ చేశారు, పాండవులు ఇంద్రప్రస్థాన్ని. ఓకే. సో కౌరవ హస్తినాపూర్ హి రాజ్ కర్తే రహే ఔర్ పాండవం కో ఏక్ అలగ్ రాజ్య దే దియా గయా జో ఆగే చల్కర్ ఇంద్రప్రస్థ కే నామ్ సే మషూర్ హువా. సో పాండవులు పాలించిన ప్లేస్ ని ఇంద్రప్రస్థ లాగా ఫేమస్ అయిందనమాట. ఇస్ ప్రకార్ కుచ్ దిన్ శాంతి రహి. సో ఇలా కొంచెం డివైడ్ చేసిన తర్వాత ఎవరి కింగ్డమ్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత కొంచెం శాంతి ఉండిందనమాట. అంటే ఎట్లాంటి గొడవలు అలాంటివి లేకుండా కొన్ని రోజులు గడిచింది. ఉన్ దినో రాజా లోగో మే చౌసర్ ఖేల్నే కా ఆమ్ రివాజ్ థా. సో అప్పట్లో ఏంటంటే కింగ్స్ చౌసర్ అంటే మనము పాచికలాట గ్యామ్లింగ్ ఉంటుంది కదా, అది ఆడేవాళ్ళు కింగ్స్. సో రాజ్య తక్కి బాజియా లగాది జాతి తి. బాజియా అంటే బెట్ లాగా, ఈవెన్ కింగ్డమ్స్ కూడా మొత్తం రాజ్యాలు కూడా పెట్టేసేవాళ్ళు అనమాట ఆ ఆటలో. అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఏది ఒప్పుకుంటే అది ఇచ్చేయాలన్నమాట. ఒక్కొక్కసారి రాజ్యాలు కూడా పెట్టేసేవాళ్ళు దాంట్లో. ఇస్ రివాజ్ కే ముతాబిక్ ఏక్ బార్ పాండవ ఔర్ కౌరవో నే చౌపడ్ కేలా. సో అట్లా రివాజ్ అంటే అది అన్నవైద్య అనమాట వాళ్ళ దాంట్లో. సో దాని వల్ల వాళ్ళు ఆడాలి. ఒకసారి ఆడారు గ్యాంబ్లింగ్, ఈ పాచికల ఆట ఏదైతే ఉంటుందో అది ఆడారు. కౌరవంకి తరఫ్ సే కుటిల్ శకుని కేలా. సో కౌరవుల తరపు నుండి శకుని ఆడాడు. ఈ శకుని ఎవరో కూడా మనం నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాము. సో ఆడారనమాట. ఉస్నే యుధిష్ఠిర్ కో హరా దియా. యుధిష్ఠిర్ అంటే ధర్మరాజు కదా, తనని ఓడించేశాడు. ఇస్కే ఫల్ స్వరూప్ పాండవం కా రాజ్య చిన్ గయా ఔర్ ఉన్కో 13 వర్ష కా వన్వాస్ భోగ్నా పడా. సో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న రాజ్యం మొత్తము వాళ్ళకి కౌరవులకి ఇచ్చేశారు. తర్వాత 13 వర్ష అంటే 13 ఇయర్స్ వాళ్ళు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. उसमें एक शर्त यह भी थी कि 12 वर्ष के वनवास के बाद 1 वर्ष अज्ञातवास. अंटे 13 इयर्स मोत्तम लो 12 इयर्स एमो वनवासम केल्लाली. वनवासम अंटे अडविलो केल्ली उंडाली. तर्वाता 1 इयर अज्ञातवास. अज्ञातवास अंटे एंटी अंटे ओका एवरिकी ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి. అక్కడ వీళ్ళు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో, అసలు ఎందుకు వచ్చారో ఎవరికి చెప్పొద్దు అనమాట. వాళ్ళ ఐడెంటిటీ ఎవరికి చెప్పొద్దు, అది అజ్ఞాతవాసం. సో అట్లా 12 ఇయర్స్ వనవాసం, 1 ఇయర్ అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అది కండిషన్ అనమాట. ఉస్కే బాద్ ఉన్కా రాజ్య ఉనే లోటా దియా జాయేగా. సో ఇవన్నీ చేసి వస్తే ఆ 13 ఇయర్స్ తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తారు అన్న కండిషన్. ఓకే. సో ద్రౌపది కే సాత్ పాంచో పాండవ్ 12 వర్ష వనవాస్ ఔర్ 1 వర్ష అజ్ఞాతవాస్ మే బితాకర్ వాపస్ లోటే. సో ద్రౌపది ఎవరు అంటే పాండవుల వైఫ్ అనమాట. తన గురించి కూడా మనకి నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుస్తుంది. సో మొత్తం 13 ఇయర్స్ అలా ఫినిష్ చేసుకొని వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వచ్చేసారు. వాపస్ లోటే అంటే రిటర్న్ అయ్యారనమాట. పర్ లాల్చి దుర్యోధన్ నే లియా హువా రాజ్ వాపస్ కర్నే సే ఇన్కార్ కర్ దియా. కానీ లాల్చి అంటే ఈ గ్రీడీ దుర్యోధన్. దుర్యోధనుడు ఎవరంటే కౌరవులలో పెద్దవాడు. సో తను రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. యాక్చువల్గా అయితే 13 ఇయర్స్ తర్వాత ఇచ్చేయాలి వాళ్ళ రాజ్యం వాళ్ళకి, కానీ ఇవ్వడానికి ఒప్పుకోలేడనమాట. అత పాండవం కో అప్నే రాజ్య కే లియే లడ్నా పడా. సో వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకోవడానికి వాళ్ళకి ఫైట్ చేయాల్సి వచ్చింది. యుద్ధమే సారే కౌరవ్ మారే గయే. సో తర్వాత ఒక యుద్ధం జరిగింది కదా, కురుక్షేత్ర యుద్ధం. సో అందులో
మొత్తం కౌరవులు అందరూ చనిపోయారు. తప్ పాండవ్ ఉస్ విశాల్ సామ్రాజ్య కే స్వామి హువే. సో తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అంత పెద్ద రాజ్యం అంటే ఇప్పుడు హస్తినాపురం ఇంద్రప్రస్థ మొత్తానికి వీళ్ళే కింగ్స్ అయిపోయారనమాట. ఇస్కే బాద్ 36 వర్ష తక్ పాండవో నే రాజ్య కియా. సో యుద్ధంలో గెలిచిన తర్వాత 36 వర్ష అంటే 36 ఇయర్స్ వాళ్ళు రాజ్యాన్ని పాలించారు. ఆర్ ఫిర్ అప్నే పోతే పరీక్షిత్ కో రాజ్య దేకర్. మనం ఈ పరీక్షిత్ అనే పేరు స్టార్టింగ్ లో విన్నాం కదా, సో ఆయనకు అప్పగించేసి ఎవరు, తాను పాండవుల మనవడు అనమాట. పోతే అంటే పోతా అంటే మనవడు. సో తనకి ఇచ్చేసి ద్రౌపది కే సాత్ తపస్యా కర్నే హిమాలయ చలే గయే. సో ద్రౌపదితో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోయారనమాట. సంక్షేప్ మే యహి మహాభారత్ కి కథా హే. సంక్షేప్ అంటే బ్రీఫ్, షార్ట్ గా ఇదే మహాభారత్ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీని ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్తూ, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్తూ, అసలు ఎందుకు ఇలా ఎందుకు అది చేయాల్సి వచ్చింది, లైక్ ఎందుకు వార్ అయింది, వాళ్ళు ఎందుకు అడవిలోకి వెళ్ళారు, ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నెక్స్ట్ చాప్టర్స్ లో. అంటే భీష్మ పితామహ ఎవరు, మాద్రి ఎవరు, కుంతి ఎవరు. ఓకే, సో అన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్, ఐ మీన్ అన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ చాప్టర్స్ లో ఉంటాయి. ఓకే ఓకే చిల్డ్రన్, ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కమెంట్ యువర్ క్వశ్చన్స్ అండర్ ఇట్. థ్యాంక్ యూ.